నమస్కారం, వెల్కమ్ టు ఎస్ఎల్టన్ న్యూస్. నా పేరు మహాలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. మధుర గాయకుడు జిత్ మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారం. పాటలతో అలరించిన ఆంధ్ర కిషోర్ కుమార్. పరిసరాలతోనే ప్రజారోగ్యం. రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వెల్లడి. తండ్రి కళ్ళను పోగొట్టి తన్ని తరిమేసిన కొడుకు. వృద్ధాప్యం శాపంగా మారిన వృద్ధుడు. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల పుచ్చ చౌదరి పిలుపు. శృతిలయస్వర సమాఖ్య కాకినాడ వారి ఆధ్వర్యంలో మధుర గాయకుడు జిత్ మోహన్ మిత్రకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆర్ఎస్ రామాంజనేయులు మాట్లాడుతూ 60 సంవత్సరాలుగా సంగీత రంగంలో సేవలందించిన విశిష్ట గాయకుడు జిత్ మోహన్ మిత్రకు జీవిత సాఫల్య పురస్కారం అందచేయడం కాకినాడ ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. 78 సంవత్సరాల వయసులో కూడా చిన్న కుర్రవాడిలా పాడటం ఆయనకే చెల్లిందన్నారు. జిత్ మోహన్ మిత్ర కేవలం పాటలు పాడటమే కాకుండా అనేక సినిమాల్లో నటించి మెప్పించారన్నారు. గాయకుడిగా, నటుడిగా, అథ్లెటిక్గా, లాయర్గా జీవితంలో ఎన్నో అత్యున్నత శిఖరాలను అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనియాడారు. జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న జిత్ మోహన్ మిత్ర మాట్లాడుతూ, గత 60 సంవత్సరాలుగా కిషోర్ కుమార్ పాటలు పాడుతున్నానని, ఈ 60 ఏళ్ల తపస్సు ఫలంగా కాకినాడ మహానగరంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో బాదం మాధవరావు, ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, సీతాపతిరావు, ఆర్బి విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం అని చెప్పాలి. 60 సంవత్సరాల సంగీత అనుభవం కలిగినటువంటి శ్రీ జిత్ మోహన్ మిత్రా గారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం అనేది మన కాకినాడ ప్రజలకి మనం అందరూ చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. 78 సంవత్సరాల వయసులో అతి చిన్న కుర్రవాడిలా ఆయన అందించినటువంటి సంగీతం, ఆయనతో పాటుగా రఫీ, ముఖేష్ వీళ్ళ పాటలు పాడడానికి విచ్చరిసిన వారు అందరూ కూడా ఈరోజున కాకినాడ రావడం మన అదృష్టం. ఇది జిత్ మోహన్ మిత్రా గారు కేవలం పాట పాడడమే కాకుండా అనేక చిత్రాల్లో నటించడం, అలాగే మంచి అథ్లెటిక్ చాలా కాంపిటీషన్స్లో, స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్లో పాల్గొన్నటువంటి జిత్ మోహన్ మిత్రా ఒక అడ్వకేట్గా మరి ఈ సంగీత ప్రపంచానికి తన ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఈ కాకినాడలో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారికి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రా గారికి ఇటువంటి కార్యక్రమాలు అనేక జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా రాక్ష మహేశాలకు నమస్కారం. ఈరోజున కాకినాడ మహాపట్నంలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మా స్నేహితులందరూ కలిసి శృతిలయ సర సమాఖ్య బ్యాన్ తరఫున, నేను గత 60 సంవత్సరాలుగా కిషోర్ కుమార్ గారు పాడిన పాటలు పాడుతున్న సమయాన్ని పురస్కరించుకుని జీవిత సాఫల్య పురస్కారం అవార్డు ఇస్తామని చెప్పి వారు చెప్పడం, తద్వారా 60 ఏళ్ళు చేసిన నా తపస్సుకి కాకినాడ మహాపట్నంలో నా స్నేహితులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి చేతికి సువర్ణ ఘంటా కంకణం తొడిగి ఘనమైన సన్మానం చేశాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని మొదలు కట్టడం. కారణం ఏంటంటే, ఏదో సువర్ణ ఘంటా కంకణం వేయడం గురించి కాదు, 60 ఏళ్ల తపస్సును గుర్తించి నన్ను నా స్నేహితులందరూ కలిసి ఈరోజున ఇక్కడ నీకు మీ అందరం కలిసి నీకు జీవిత సాఫల్య పురస్కారం, జీవితంలో 60 ఏళ్ల పాటు నువ్వు రాణించావు అని చేత చిరుకానుగా నీకు ఒక సత్కారం అంటే సరైన చేశాను. ఇది ఎంత అద్భుతంగా జరిగిందంటే, అది నేను మాటలు చెప్పు సార్. దీనికి తోడు ఏం జరిగిందంటే, నాతో పాటు సౌత్ ఇండియాలో చాలా పేరు ప్రఖ్యాత సమయం ఉంటే ఉస్మాన్ రఫీ అని రఫీ పాట పాడతారు, శాంసన్ ముఖేష్ పాట పాడతారు, వారిని కూడా హైదరాబాద్ ట్రిబ్యూట్స్ టు కిషోర్ కుమార్, ముఖేష్ అండ్ మొహమ్మద్ రఫీ ఈ కార్యక్రమాన్ని పెడతాం. ఇందులో కిషోర్ కుమార్ పాట పాడమైన హిందూ, రఫీ గారి పాట పాడిన ముస్లిం, ముఖేష్ పాటలు పాడిన శాంసన్, 3 మతాల కలిగితే ఇక్కడ అంటే సంగీతానికి కులం, మతం, ప్రాంతం, రుచి ఏముండదు.
రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలకు భవిష్యత్తులో త్రాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేస్తానని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రాబోయే కాలంలో త్రాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. కాజులూరు మండలం చేదువాడ పంచాయతీ వద్ద రిలయన్స్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెంకయ్య సత్యనారాయణమ్మ అధ్యక్షతన జరిగిన సభలో తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా సురక్షిత మంచినీటిని అందించే ఎన్టీఆర్ సుజల పథకాన్ని దశల వారీగా అన్ని గ్రామాల్లోనూ అమలు చేస్తామన్నారు. గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరిస్తామన్నారు. అనంతరం గ్రామంలో శ్రీ ఆంజనేయ కాలనీలో 5 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే తోట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లా కృష్ణారావు, జెడ్పీటీసీ మల్లా సూర్యప్రకాష్ రావు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సుజల అనేటువంటి పథకాన్ని ఈ రోజు మరి ఇక్కడ ప్రారంభించుకుందాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రతి వాడికి ఆరోగ్యం అనేటువంటిది చాలా ప్రధానం. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అది శుభ్రమైనటువంటి మంచినీళ్ళు, కలుషితం లేనటువంటి మంచినీళ్ళు తాగితే ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంటారు. అంటే మనకు అనేక రకాలైనటువంటి రోగాలు ప్రతి మనిషిలో ఉన్నాయంటే వాటికి ప్రధానమైనటువంటి కారణం మనం తాగే నీళ్లు, మనం పీల్చే గాలి సద్వినియోగం చేసుకుని ప్రజల నమ్మకానికి అనుకూలంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తీర్చుకోవాలనేటువంటి బాధ్యత మనకు ఉందనేటువంటిది అందరూ ఆ విధంగా పనిచేయాలి. ప్రజలు ఒక మనల్ని పొందాలి, మనకు వచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించి శాశ్వతంగా మనకి మంచి పేరు వచ్చేటువంటి విధంగా పనులు చేయాలనేటువంటి మరి నాయకులు అందరికీ మనం చేస్తూ ప్రజలు మన దగ్గర నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకుంటామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. వేసవిలో బాటసార్లు దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం ఐఎల్టీడీ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేసవిలో మంచినీటిని పలువురికి అందజేసేందుకు కృషి చేయాలని స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామివారి ధ్వజస్తంభం పునః ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సుమారు 150 సంవత్సరాల క్రితం వెలసిన వెంకటేశ్వర స్వామివారి ఆలయ ధ్వజస్తంభం శిథిలం కావడంతో శ్రీ స్వామివారికి నూతన ధ్వజస్తంభం పునః ప్రతిష్టం చేసేందుకు యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తున్నామని వాడపల్లి గోపాలాచార్యులు తెలిపారు. 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ యజ్ఞ హోమాలు కొనసాగిస్తామని, 11వ తారీఖున ధ్వజస్తంభం ప్రాణప్రతిష్ఠ మరియు ఆలయ ప్రాంగణంలో స్వామివారి పాదాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఐహారస ఆగమం అనేటువంటిది ప్రారంభమైనటువంటి అంటే ఒక సూత్రానుసారముగా శాస్త్రీయముగా ఈ కార్యక్రమాలను జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ త్రయాలక దేశంలో ఉండేటువంటి విశేషములు, ప్రతిష్టా కార్యక్రమంలో ఉండే విశేషాలన్నీ కూడా నెరవేర్చవలసిందిగా కోరుతూ, మరి ఈ ఐహారస పండితులందరూ కూడా తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చేటువంటి ప్రముఖులందరూ కూడా 20 మంది ముందు వచ్చి వారి వారి యొక్క దివి సందేశాలను, ఆధ్యాత్మిక ప్రవచనాలను, అలాగే వేదాధ్యయనాన్ని కూడా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాల్లో నిర్వహణ అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లా కనకదుర్వాస్తవం అనేటువంటి శ్రీమాన్ వాడపల్లి గోపాలాచార్యులు, వైహాంసపేటం వ్యవస్థాపకులు ఈ వేదాధ్యయనాన్ని అభివృద్ధి పొందడానికి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆ విద్యార్థులందరికీ ఆ చక్కని విద్యాబోధన, సమాజంలో ఉండేటువంటి మన కాన్వెంట్ పిల్లలకు, హై స్కూల్ పిల్లలకు కూడా శిక్షణా తరగతులు, ఈ నామ సంగీతం యొక్క విశిష్టత, సంగీత పాఠశాల, అలాగే పిఠాపురం పట్టణంలో శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేశారు. శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పోటీ పరీక్షలకు సంబంధించిన 250 పుస్తకాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా గ్రంథాలయ నిర్వాహకులు తెలిపారు. పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతున్న విద్యార్థి కోట సూర్య నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ లైబ్రరీ నుండి డిఎస్సికి సంబంధించి చాలా మంది ఉత్తీర్ణులయ్యారని, నిరుద్యోగులకు పుస్తకాలు ఏర్పాటు చేయడం వలన ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయ కార్యదర్శి కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ, గ్రంథాలయం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పోటీ పరీక్షల పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు.
శ్రీ సూర్యరాయ విజయానంద గ్రంథాలయం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక పోటీ పరీక్షల విభాగం ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకుని 2015 ఆగస్టు నెలలో దీన్ని సుమారుగా 40 మంది విద్యార్థులతోటి ఇక్కడ ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీ పరీక్షల విభాగానికి 250 పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను కూడా సమకూర్చి ఈ బిల్డింగ్లో అన్ని వసతులతో కూడా ఫ్యాన్లు, లైట్లు, టేబుల్స్ అన్నీ కూడా వసతులతో అన్నీ ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఎంఎస్సీలు, ఎంఏలు, ఎంబీఏలు, తర్వాత బీఈడీలు చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఇక్కడ ఈ పోటీ పరీక్షల నిమిత్తం ఈ సమాయత్వం అవడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేసినందువల్ల ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఇక్కడ వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ కూడా తీసుకుని వచ్చి ఇక్కడే ఉండి వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్, తర్వాత మిగతా వ్యవహారాలన్నీ కూడా ఇక్కడే వాళ్ళకి పోటీ పరీక్షకు సంబంధించినవి కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోవడం, తర్వాత దానివల్ల చాలామంది విద్యార్థులు సుమారు 40-50 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారు. తర్వాత చుట్టుపక్కల గ్రామాల నుంచి నియోజకవర్గం ఉన్న 3 మండలాల నుంచి కూడా ఆ గ్రామాల నుంచి వాళ్ళు కూడా రావడం, ఇక్కడే ఉండిపోయి వాళ్ళు ఆ విద్యని ఇక్కడ వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. సరే అండి, నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. నేను చాలా కాలం ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్స్కి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అనే ఈ లైఫ్ కాంపిటీషన్లో ప్రారంభించిన తర్వాత ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 గట్టని అందరికీ చాలా అనువైన ప్రదేశంగా దీన్ని రూపుదిద్దుకున్నారు. ఇది 2015 ఆగస్టులో ప్రారంభించారు. ఇది వరకు నేను ఏం చేసేవాడిని అంటే డైలీ కాకినాడ వెళ్ళి బాక్స్ పెట్టుకెళ్ళి వివేకానంద పార్క్లో కూడా అక్కడ చదువుకునేవాడిని. ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నేను ఇక్కడే ఉండి చదువుకుంటున్నాను. ఈ లైబ్రరీ నుంచి డిఎస్సికి అయితే సెలెక్ట్ అయ్యారు. ఒక అబ్బాయికి ఒక ఎస్ఎస్సీ వచ్చింది. బ్యాంక్స్ కూడా చాలామంది దగ్గరికి చేరుతున్నారు, కానీ దగ్గరలో 6 మార్కులు అలాగైతే ముగ్గురికి పోయింది విద్యార్థులకి. ఈ కాంపిటీషన్లు ఎలాగ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఒక బుక్స్ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే చాలామంది చదువుకుంటున్నారు, అలాగే చాలామంది కష్టపడి చదువుతున్నారు ఈ కాంపిటీషన్లు ప్రారంభించడం వల్ల. పంట సంజీవిని కార్యక్రమం అమలు తీరు తెన్నులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పంట సంజీవిని పథకం అమలుపై ఆరా తీశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,320 కోట్ల రూపాయలను ఉపాధి హామీ పథకం క్రింద ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 6 లక్షల పంట సంజీవిని కుంటలను ఏర్పాటు చేయడంతో పాటు 2,500 కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్ల నిర్మాణం, 5 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో సమావేశంలో కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్, జేసీ సత్యనారాయణ, జేసీ 2 రాధాకృష్ణమూర్తి, డిఆర్ఓ యాదగిరి, డిఎంహెచ్ఓ ఉమాసుందరి తదితరులు పాల్గొన్నారు. అదే మన నాకు ఇప్పటి నుంచి మీరు ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలి. మీరు రాష్ట్రంలో అర్జెంట్ పెట్టే యాక్షన్ అని చెప్పగలరు. సిఇ లెవెల్ ఆఫీసర్ జిల్లా మీద ఎవరు చేయకపోతే కొంచెం సీరియస్ గా తీసుకోండి. చాలా మంది ఉన్నారు, మీరు ఆ మాత్రం చేస్తే కొంచెం శాటర్ పబ్లిక్ కూడా వాచ్ చేస్తున్నారు. మనం సీజన్ అంతా పోగొట్టాము. జనపంలో స్టార్ట్ అయితే ఎంత బాగుంటాయి పోగొట్టారు. కనీసం 2 నెలలే టైం ఉంది, దీనికన్నా రెడీగా కాదు. బీ కేర్ఫుల్ అండి. నేను ఇంకొకసారి చెప్తున్నా, యు ఆర్ గోయింగ్ టు మేక్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్. నీకేమైనా ప్రాబ్లం ఉంటే గో అండ్ మీట్ కలెక్టర్, టేక్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అండ్ గెట్ ఇట్ డన్. మీరు స్టార్ట్ చేసి పంట సంజీవిని కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోండి. మీ పనులే కాకుండా వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసి ఆల్ స్ట్రక్చర్స్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఇస్ రెస్పాన్సిబుల్. వాటర్ మేనేజ్మెంట్ ఇస్ యువర్ రెస్పాన్సిబుల్. రామచంద్రపురం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులే విపక్షం పాత్ర వహిస్తున్నారని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చలోక్తులు విసిరారు.
అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులే విపక్ష పాత్ర పోషిస్తున్నారు తప్ప ప్రధాన ప్రతిపక్షం జాడలేదని ఎమ్మెల్యే తోట తిరుమూర్తులు అన్నారు. నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే కొన్ని చలోక్తులు విసిరారు. తాను చేస్తున్న పనుల్లో గాని ప్రభుత్వ విధి విధానాలపై నోరు మెదపని ప్రతిపక్ష నాయకులను చూసి ఆశ్చర్యం వేస్తుందన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు మిన్నకొండిపోయారన్నారు. ప్రజలకు జవాబుదారిగా పనిచేసినప్పుడే మనకు గుర్తింపు గౌరవం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్య విషయంలో అది పెద్ద చిన్న అనేటువంటి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటి వ్యత్యాసం లేకుండా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సమతోగా పనిచేయడానికి ఇక్కడ ఈ రోజు కూడా ప్రతిపక్ష అనేటువంటిది చాలా జీవ పాత్ర. ఏ విధమైనటువంటి ప్రజా సమస్య మీద స్పందించినటువంటి పరిస్థితి ఈ ప్రతిపక్ష నాయకుల్లో లేదు. అప్పుడప్పుడు వాళ్ళ పని మీద స్పందించకపోయిన తప్పదనేటువంటి దానిలో మరి ఎడిగారు మాత్రం సాక్షాత్మక రాష్ట్రం అప్పుడప్పుడు లేదా జడ్పీసీగా కూడా కొన్ని మూడు ఉంటాయి కదా, ఇంకా ఆయన తప్పదన్న ఆ పార్టీ గురించి అందుకని అప్పుడప్పుడు రాస్తుంటాడు. కానీ సరైనటువంటి విధంగా మంచి సమస్య మీద ఈటీగా మీరు ముందుకు వచ్చినట్లయితే మాకు కూడా హుషారు ఉంటుంది, దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పాలని అనిపిస్తుంది. చాలా తప్పగా రాజకీయాలు నేషనల్ సర్వే డే సందర్భంగా పిఠాపురం శ్రీ సూర్యరాయ విజ్ఞానంద గ్రంథాలయంలో సర్వే డే ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ భవనంలో ఆదివారం నిర్వహించిన నేషనల్ సర్వే డే కార్యక్రమం పసుపులేటి సత్యనారాయణ అధ్యక్షతలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్వేయర్ల నాయకులు ఎస్ఎల్టీతో మాట్లాడుతూ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా సుమారుగా 4,000 మంది సర్వేయర్లు ఉన్నారని తెలిపారు. అనంతరం సీనియర్ సర్వేయర్లను సంఘం సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమానికి సర్వేయర్ల సంఘం జిల్లా నాయకులు శంకు వెంకటరామకృష్ణ, ఏఎస్ఎస్వి చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా లైసెన్స్ సర్వేయర్ అందరూ కూడా పిఠాపురంలో నిర్వహిస్తున్నారు శశాంత్ గారి ఆధ్వర్యంలో. ఇది చాలా మంచిది. ఈలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్టేట్ లెవెల్లో ఈస్ట్ గోదావరిలోనే అప్లైలు అయితే పట్టా సర్టిఫికెట్లు అయితే అత్యధికంగా చేయడం జరిగింది. 4,800 చేయడం జరిగింది. ఇది స్టేట్లోనే అత్యధిక అవటం జరిగింది. ఇది మనకి చాలా శుభదినం. ఇదే రకంగా వీళ్ళు ఫ్యూచర్లో కూడా అవటర్ను రిలైజ్ చేస్తే వీళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా అవకాశం ఉండే అవకాశం కనిపిస్తుంది. అందుచేత ఇదే కంటిన్యూ చేయాలని లైసెన్స్ ఇవ్వాలని కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా సిఏటియు జిల్లా కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం నిమిత్తం నిర్వహిస్తున్న అనేక సంక్షేమ పథకాల నిధుల్లో కోత పెట్టిందని, తద్వారా ప్రజా సంక్షేమానికి విఘాతం కలిగే అవకాశం ఉన్నందున తిరిగి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. గర్భిణీలకు పిల్లలకు పోషక ఆరోగ్య విద్య పరంగా అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయ లోపం వలన కుంటుపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా అంగన్వాడీ హెల్త్ వర్కర్స్కు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెన్షన్తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అదనపు పనులు అప్పగించరాదని, రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీరజ, పరివిన్, కృష్ణకుమారి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అది బడ్జెట్ తగ్గించడం వల్ల ప్రజా సంక్షేమానికి కోతపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవేమో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర నిధులు లేవు కాబట్టి ఆ మేరకు మేము కోత పెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ప్రజల్లో పోషకాహార నిమిత్తం గర్భిణీల్లో కానీ బాలింతల్లో కానీ 6 సంవత్సరాల లోపల పిల్లల్లో కానీ
పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం ఈరోజు ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు నడుపుతున్నారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కి 50% నిధులు తగ్గించేసింది. అలాగే మధ్యాహ్న భోజన పథకం వల్ల స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గి ఎక్కువ మంది పిల్లలు స్కూల్స్కి వెళ్తున్న పరిస్థితి. అటువంటి ఎంతో ఉపయోగకరమైన మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గించేసింది. అంతేకాకుండా ఆరోగ్యపరమైన సేవలు చేస్తున్న ఎన్ఆర్హెచ్ఎం నేషనల్ రూరల్ హెల్త్ మిషన్కి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించేసింది. 2017 తర్వాత దీన్ని పునరుద్ధరిస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యపరంగా కానీ పోషకాహార పరంగా కానీ అలాగే విద్యాపరంగా కానీ ప్రజలకి మరియు ముఖ్యంగా పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లకు నిధులను తగ్గించేయడం వల్ల భవిష్యత్తులో ఈ సంక్షేమ పథకాలన్నీ కోతపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే స్కూల్స్ని మెర్జ్ చేసేస్తూ ఉన్నారు, మరో పక్కన అంగన్వాడీ కేంద్రాలను కూడా మెర్జ్ చేసేస్తామని చెబుతూ ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేస్తూ ఉన్నారు. వీటన్నిటి వల్ల ప్రజానీకానికి చాలా నష్టం వచ్చే పరిస్థితి ఉన్న కారణంగా ఈరోజు స్కీమ్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం పథకాలన్నిటికీ కూడా నిధులను పెంచాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. పరిసరాల శుభ్రతతోనే ప్రజారోగ్యం ముడిపడి ఉంటుందని తోట త్రిమూర్తులు తెలిపారు. గాలి నీరు పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. కాజులూరు మండలం జగన్నాథగిరిలో గెయిల్ చమురు సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. సర్పంచ్ సూర్యప్రభ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ 70% మంచినీరు సురక్షితమైనప్పుడే మన ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ నుండి నీటిని వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. సాధ్యం కాని జగన్నాథగిరి వంతెనను ఎంతో వ్యయ ప్రయాసలతో నిర్మించారని పెనుమళ్ల సొసైటీ అధ్యక్షులు సుందర బాలకృష్ణ అన్నారు. గ్రామంలో అపరిశుభ్రంగా ఉన్న పనులను పరిష్కరించాలని వైఎస్ ఎంపీపీ గంపల నిర్మల ఎమ్మెల్యేని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణారావు, జెడ్పీటీసీ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే రెండు ప్రధానమైనటువంటి కారణాలు అందరికీ ఆరోగ్యం అనేటువంటిది, మనం త్రాగేటువంటి నీరు, మనం పీల్చేటువంటి గాలి, ఈ రెండు కూడా శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ మనం తాగే నీటిలో కానీ మనం పీల్చేటువంటి గాలిలో కానీ స్వచ్ఛత అనేటువంటిది లేదు. కానీ ఇప్పుడే ఇమ్మీడియట్గా మనం మన ఆరోగ్యం మీద ప్రభావం చూపెట్టాం, కానీ దీర్ఘకాలికంగా వెళ్ళేటప్పటికీ దీనివల్ల అనేక రకాలైనటువంటి రోగాలు ప్రతి ఒక్కరికి వస్తున్నాయంటే ఈ రెండు ప్రధానమైనటువంటి కారణాలు అనేటువంటిది సర్వేలో కానీ మరి వైద్య అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల ఉండేటువంటి ప్రమాదాలు, అలాగే గాలి వల్ల ఉండేటువంటి ప్రమాదాలు కూడా, మనం ఈ మా బహిరంగ మలవెట్టడం చేయడం వల్ల ఈ వాతావరణం అంతా కలుషితం అయిపోతుంది. మనకు తెలియట్లేదు కానీ మనం తాగేటువంటి మనం పీల్చేటువంటి గాలి వల్ల మనకు అనేక రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. అందుకని వ్యక్తిగతమైనటువంటి మరుగుదొడ్డి ఎవరింట్లో కట్టుకోవడం కోసం మీరు అందరూ ప్రయత్నం చేయండి. ప్రభుత్వం నుంచి ప్రభుత్వం చేసేటువంటి సహాయం చేస్తుంది, దయచేసి దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి మనం చేస్తూ దీన్ని కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సెమినార్ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాంచ్ నిరంతర వైద్య సదస్సుని రంగరాయ మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించారు. వైద్య విభాగాలైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ మరియు డైరెక్షన్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ప్రజా ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. వైద్యులు వారి యొక్క అనుభవాన్ని సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ సెమినార్ ఎంతగానో ఉపకరిస్తుందని, తద్వారా రోగులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి వీలు పడుతుందని సూచించారు. మామూలుగా మనకి మెడికల్ అండ్ హెల్త్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఒక బ్రాంచ్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఒక బ్రాంచ్, ఏపీవీవీపి ఒక బ్రాంచ్, దేనికి అది యూనియన్స్ సపరేట్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ పైన అడ్మినిస్ట్రేషన్ కూడా ఒకే అంబ్రెల్లాలో తీసుకొచ్చారు. అన్నీ కూడా ఇంటర్చేంజ్ చేసుకుంటూ పబ్లిక్ ఫెసిలిటీ పెంచడానికి చూస్తారు. అదేవిధంగా మేము కూడా ఏంటంటే డాక్టర్స్ అందరం కూడా 3 బ్రాంచ్ల డాక్టర్లు సంయుక్తంగా ఒకే ఒక టీం కింద ఉన్నామని చెప్పి గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఏపీకి సపరేట్ బ్రాంచెస్ అన్ని కలిపి సింగిల్ బ్రాంచ్ చేశాము, సింగిల్ యూనిట్. అలాగే ఒకటి కష్టాలు మామూలుగా పిహెచ్సిలో అయినా కష్టం ఉంటే మా కష్టాలు మేము చూసుకున్నాము, హాస్పిటల్లో కష్టాలు ఉంటే డిఎంసీ సైడ్ యూనియన్ చూసుకునేవారు. అలా కాకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా
అన్ని యూనియన్లు కలిపి సంయుక్తంగా ప్రభుత్వానికి అయినా నివేదిక సమర్పించాలన్నా ఆయన కలెక్టర్ గారికి నివేదిక సమర్పించాలన్నా కూడా అన్ని యూనియన్లు కలిపి ఏకతాటి మీద వెళ్ళడం కోసము బేసిక్గా స్టార్ట్ చేసి ఇప్పుడు మనకి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మా రిజిస్ట్రేషన్ చేస్తుంది, అలాగే ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ అని ఉంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఎవ్రీ రిజిస్టర్ చేయాలంటే డాక్టర్లు కొన్ని మీటింగ్స్ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి లేటెస్ట్ నాలెడ్జ్ అంతా అవగాహన చేసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేస్తేనే మనకి ఆంధ్ర మెడికల్ కౌన్సిల్లో కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ రెన్యువల్ అవుతుంది. సో దానికోసం మనము క్రెడిట్ పాయింట్స్ అని చెప్పి ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ అలాట్ చేస్తుంది. ఇలాగ సీఎంఈ అంటాం కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ జరిగినప్పుడు దాంట్లో పార్టిసిపెంట్స్ అందరికీ కూడా క్రెడిట్ అవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో నిర్దిష్టమైన క్రెడిట్ అవర్స్ వస్తాయి కానీ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ రెన్యువల్ అవ్వదు. సో దాంట్లో భాగంగా మార్నింగ్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఆఫ్టర్నూన్ భాగం భోజనం, తర్వాత 2 నుంచి 4 వరకు డిఫరెంట్ సమస్యలు ప్రభుత్వంలో పనిచేసే డాక్టర్లు అందరికీ ఏమైతే సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా మనము సాల్వ్ చేయగలము, రిప్రజెంటేషన్ హైయర్ అథారిటీలకు ఎలా ఇవ్వగలము, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి 2-4 మీటింగ్లు పెట్టారు. మార్నింగ్ సెక్షన్ అంతా కూడా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరిగింది. కన్నవాళ్ల నిరాదరణకు గురై ఆకలితో అలమటిస్తూ నడి రోడ్డుపైనే కాలం గడుపుతున్న కాజులూరు మండలానికి చెందిన 90 ఏళ్ల వృద్ధుడు. మాతృదేవోభవ పితృదేవోభవ అన్న మాటలకు నేటి సమాజంలో అర్థం లేకుండా పోతుంది. కడుపును పుట్టిన వారి నిరాదరణతో ఎందరో వృద్ధ తల్లిదండ్రులు నా అనేవారు లేక గుక్కెడు మంచినీరు అందించేవారు లేక మృత్యువాత పడుతున్నారు. కాజులూరు గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధుడు గత 40 రోజులుగా కొడుకు పట్టించుకోకపోవడంతో రోడ్లపై తిరుగుతున్నాడు. చాలాసార్లు ఎండ వేడికి తట్టుకోలేక నడి రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోవడం చూసిన స్థానికులు ఈ వృద్ధుణ్ణి నీడకు చేర్చడం జరుగుతుంది. బాగోగులను చూడవలసిన కొడుకు తండ్రి 2 కళ్ళను పోగొట్టి బయటకు తరిమేయడం దారుణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నగారు కొడుకున్నాడు, దుర్మార్గుడు అన్నాడు. ఇంకా కళ్ళు మీద కొడేశాడు అండి, కళ్ళు పొయ్యిలో కొడేశాడు, చూపు కనపడతలేదండి. అలాగే తడుగుకుంటా వస్తాను. ఇవాళకే 48 రోజులు అయిందండి నేను బయలుదేరి. ఇప్పుడు పేషెంట్ గేట్లో కలుసుకోలేదు అండి. నాకు డబ్బులు కూళ్ళు ఇచ్చేస్తారండి, నాకు ఎక్కడ లేరండి, ఎవరు లేరండి. నాకు ఆడిని పెంచానండి, ఆడిని పెంచినట్టుగా నాకు సరైన పాసం వచ్చాడు. ఏం చేశాడు? ఇక అదండి, కళ్ళు బాగా కోవడేశాడు అన్నాను కదండి. ఇంకా మీకు ఏం చెప్పనండి, మీకు ఇక్కడ చెప్పు ఏం చెప్పండి. 2 కళ్ళు చూడండి, పూసులు కట్టేసి నోటాడిపోయి ఉన్నాయండి. నిన్న మొన్న మాల పిల్లల చేత నరికించేసాడండి. మీరు 14వ తారీఖుని మళ్ళీ మొన్నేమో ఆ చూరమ్మ కూతురిని రప్పించి నరికించేసాడు. 16 ముక్కలు నరికించేసాడు. అవి ఎత్తాయని ఇప్పుడు వాటి గురించనే బయలుదేరలేనండి. నేను 40 రోజులు అయిందండి, నేను 41 రోజులు అయిందండి, 48 రోజులు అయింది. ఇప్పటికీ 6 నెలలు కలుసుకోలేదండి. 400-500 ఇస్తే ఆడే తెంగేశాడండి. గడు కొత్త పేషెంట్ అలా జాయింటండి. అలాగే కోర్టులో ఉన్నాయండి కాంతాలు, ఎంఐ ఆఫీసులో ఉన్నాయండి కాంతాలు. మా బాబు పేరు, నా పేరు, మా ఊరి పేరు అన్నీ రాయించుకున్నారండి. రాజమహేంద్రవరంలో గోదావరి 4వ వంతెన సమీపంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యాను లారీ ఢీకొని అగ్నికి ఆహుతయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామం సమీపంలో గోదావరిపై నూతనంగా నిర్మించిన 4వ బ్రిడ్జి దిగువ భాగాన లారీ వ్యాను ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 2 వాహనాలు అగ్నికి కాలి బూడిదయ్యాయి. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే 2 వాహనాల్లో ఉన్న డ్రైవర్ క్లీనర్ కు గాయాలయ్యాయి. వీరు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధుర గాయకుడు జిత్ మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారం, పాటలతో అలరించిన ఆంధ్ర కిషోర్ కుమార్. పరిసరాలతోనే ప్రజారోగ్యం, రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వెల్లడి. తండ్రి కళ్ళను పోగొట్టి తన్ని తరిమేసిన కొడుకు, వృద్ధాప్యం శాపంగా మారిన వృద్ధుడు. వేసవిలో దాహాతిని తీర్చేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల పుచ్చల్ చౌదరి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.